గణేష్ చతుర్థి సందర్భంగా పట్టణంలో అనేక ప్రాంతాల్లో విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వెళ్ళే భాగ్యం నాకు కలిగింది. ఈరోజు ఇక్కడ మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవ కమిటీ ఈ ప్రాంతంలో, ఈ చుట్టుముట్టు ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా అనేక మంది చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు మహబూబ్నగర్ పట్టణంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని పూజించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు విఘ్నేశ్వరుని పూజిస్తే వారికి ఉన్న విజ్ఞానం ఆ విద్యార్థులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థులు పుస్తకాలు వినాయకుని ముందర పెట్టి పూజిస్తూ ఉంటారు, గుంజీలు కూడా తీస్తూ ఉంటారు. విజ్ఞానానికి స్వరూపం వినాయకుడు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా పట్టణంలో అనేక మంది ఎంతో సంబరంగా చేసుకుంటూ ఉన్నారు. వర్షాలు కూడా సమృద్ధిగా పడ్డాయి. రాబోయే రోజుల్లో రైతుల కడుపు కూడా నిండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతూ ఉంది. మా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందేటట్టుగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉన్నాము. మాకు ఇది మొదటి వినాయక చతుర్థి. ఇంకా 4 సంవత్సరాలు ఆ విఘ్నేశ్వరుడు మా అందరి మీద చల్లని దయా దీవెనలు ఉంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మహేంద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరము గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. మా మహేంద్ర బంధువులందరూ కూడా ఎక్కడ ఉన్నా కానీ మా మహేంద్ర గణనాథుడిని దర్శించుకొని అందరూ స్వామి కృపకు పార్థులు కావాలని మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా 15 తారీఖు రోజు అన్నదానం ఉంటుంది, అంటే ఆదివారం రోజు అన్నదానం ఉంటుంది కాబట్టి ఆ రోజు అధిక సంఖ్యలో మహేంద్ర బంధువులు మరి మిగతా బంధువులందరూ కూడా హాజరై స్వామి కృపకు పాత్రలు కావాలి. ఆ రోజు అన్నదానము మరియు గణపతి హోమం ఉంటుంది. ఆ గణపతి హోమానికి అన్నదానానికి యువజనులు, మహిళలు మరి మహేంద్ర బంధువులు, పెద్దలు అందరూ కూడా హాజరయ్యి అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా 12 తారీఖు రోజు సాయంత్రం కూడా నిమజ్జనాన్ని కూడా అందరూ హాజరై కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యువజన సంఘం తరఫున మా యువకులందరూ కూడా మా అందరికీ చేయుతనిచ్చి గణనాథుణ్ణి మంచి భక్తితో నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.